ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. సాయలన్ననే సువార్తికుడు చెప్పారు, బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, చచ్చినాక అసలాట ఉన్నదన్నాడు పాటలో. చచ్చిపోయాక కదా అసలు జీవితం మొదలయ్యేది. కుక్కగానో ఎలుకగానో పిల్లిగానో నక్కగానో మేకగానో తోకగానో పుట్టవు. అలా పుడతావని దేవుడు చెప్పలా. నువ్వు చచ్చిపోయిన తరువాత ఇష్టానికి జీవించి, ఇచ్చ వచ్చినట్లుగా బ్రతికి, స్వచిత్తం చేస్తూ మరణిస్తే నీ జీవుడు కనబడిన ఆత్మదేహం అమాంతంగా నిప్పుల గుండంలోకి వెళ్ళిపోతుంది, అగ్ని సముద్రములో పడుతుంది అని ప్రభువారు చెప్పారు. అయితే అయిపోలేదండి, ఇప్పుడు ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, లైఫ్ ఈజ్ ఎంజాయ్ అనుకున్నాం. వాళ్ళేంటి అట్లా ఏడుస్తున్నారు, ప్రార్థనలని ఏడుపు కొట్టి ముఖం వేసుకుని అన్నాం, మేము ఆనందించి పకపకా నవ్వాం. అయిపోలేదా? అయిపోలేదన్నా. మరి ఇంకేమిటండి అంటే ప్రభు అన్నారు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును. స్తోత్రం చెప్దాం. ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 5:4, దుఃఖపడువారు ధన్యులు అంటే ధనయులు అంటే ధనము గలవారు అంటే వారే అసలు సిసలు ధనవంతులు, వారే రిచ్ సిసలైన రిచ్ పీపుల్ వారే. వారు ఓదార్చబడుదురు, దుఃఖపడువారు ధన్యులు. ఏ దుఃఖం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:10, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవిక దుఃఖం. దుఃఖపడండి, అలాంటి వారు భవిష్యత్తులో నిత్యానందములో ఉండబోతున్నారు. ఇప్పుడు పాత సినిమాలు చూసి, కొత్త సినిమాలు చూసి, ఇవి జాలదన్నట్లుగా సీరియల్స్ చూసి, అవి ఇవి కాదండి, అవి ఓల్డ్ వెర్షన్. న్యూ వెర్షన్ ఏమిటంటే సెల్ ఫోన్లో షార్ట్లను వచ్చినాయండి, షార్ట్లు చూసి, లాంగులు చూసి మాట్లాడారు, ఫేస్బుక్లు చూసి, నోట్బుక్లు చూసి, పకపకా ఇకఇక. ఈ పకపకలు ఇకఇకలన్నీ ఒకరోజు ఏం జరగబోతుంది? ఒకరోజు చదవండి ఏం జరగబోతుందో. మత్తయి సువార్త 8:12 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. 13:50 వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును ఏమండి, మాకు మహానందం కలుగు చేశారండి, ఈ మహానందం అంతా కూడా ఒకరోజు కన్ను మూసిన వేళ మహాదుఖముగా మారునండి, అది పాఠం అండి. ఏంటి మీరు సినిమాలు చూడరా? అయ్యో, యు ఆర్ లూజింగ్ సచ్ ఎ జాయ్ సిస్టర్. సినిమాలో వచ్చిన ఆనందం మీరు చూడరు? మీ పాస్టర్ గారు వద్దన్నారా? అయ్యయ్యో, ఆయన ఎంత మాయకుడు, మీరు ఎంత మాయకులారే తల్లులారా. ఎందుకు చూడరంటే ఈ భౌతికమైన ఆనందం, క్షణికానందం ఏదైతే ఉందో, ఇదివరకు రోజుల్లో తోలుబొమ్మలాటలుండే, ఆ తరువాత నాటకాలు వచ్చినాయి, బుర్రకథలు వచ్చినాయి, ఆ తరువాత సినిమాలు వచ్చినాయి, ఇప్పుడన్నీ కూడా సెల్ ఫోన్లోనికే వచ్చేసినాయి.
ఈ లోకం అందించేటటువంటి ఆనందం అంతా కూడా పరలోకపు ఆనందాన్ని నీ నుండి దూరం చేయడానికి అపవాది వేసినటువంటి ఎర. బాగా వినాలి, చేపను పట్టడానికి గాలంతో జాలరి గాలపు ముళ్ళుకు ఎర ఎలా తగిలిస్తాడో ఇక్కడున్న త్రాగుడులో ఉన్న ఆనందం, వ్యభిచారములో ఉన్న ఆనందం, జూదములో ఉన్న ఆనందం, సినిమాలు సీరియల్స్ షార్ట్లు ఏమండి యూట్యూబ్లు ఫేస్బుక్లో ఉన్నటువంటి ఈ ఆనందం అంతా కూడా ఏదైతే ఉందో శరీరాశ్య నేత్రాశ్య జీవపుడంబమునకు ముడిపడిన ఈ భౌతికానందం అంతయు నిన్ను అగ్నిగుండం అనేటటువంటి ఏడుపును పండ్లు కొరుకుటి ఏడుస్తావు. ఊరికి కాదు, పెద్ద పెద్ద గావు కేకలు పెట్టి ఏడుస్తావు, అరుపులు అరుస్తావు. నిత్య నరకములో నీ వేషాలు అక్కడ చెల్లవు. ఈ తట్టుకునే విధానం ఉందే, తట్టుకోలేక ఆ ఏడుపుకి ఆ వేదనకి తట్టుకొనలేక పండ్లు కొరుకుతావు. ఇక్కడ నీ ఆనందం లోకానందం ఉందే, నేత్రానందం స్పర్శానందం శరీరాశ నేత్రాశ జీవపు డంభము ద్వారా ప్రాప్తించబడేటటువంటి వివిధ ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆనందములన్నీ కూడా చెప్పండి ఏం చేస్తాయండి, నిత్య దుఃఖములోనికి నిన్ను ఈడ్చుకుపోతాయి. ప్రభువు చెప్పారు మీరు ఈ లోకంలో లోకానందానికి ఆకర్షించబడద్దు, మరి ఏం చేయమంటావు ప్రభువా, దుఃఖపడండి. ఈ దుఃఖపడితే ఆ దుఃఖం కూడా దైవచిత్తానుసారమైన దుఃఖం అన్నాడు. ఈ దైవచిత్తానుసారమైన దుఃఖం సంతోషమును కలిగిస్తుంది. మన మూలవాక్యం ఏమిటి, మీ దుఃఖము సంతోషమగును. వారి సంతోషము దుఃఖమగును. ఈ లాజిక్ పట్టుకోగలగాలి. లోకం ఇప్పుడేం చేస్తుంది, మా అమ్మ అయితే బాగుండేది కానీ మా ఆవిడికి రాదండి, ఏంటి చేపలు చేయటం కొయ్యటం వండటం, మరి ఎక్కడ లైవ్ ఫిష్ ఏంటిది, సరే ఒక పక్క చేపలు ఒక పక్క ఇంతింతలా టైగర్ రొయ్యలు మటను తలకాయ మెడకాయ అన్ని కాయలు తెచ్చుకొని ఏమండి చికెన్లు అన్నీ తెచ్చుకొని తిండికి వారి కడుపే వారి దేవుడు. నీకు దేవుడు తెలియదా, తెలుసు. ఆదివారం నాడు కడుపారా తిని అని తేపుతూ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రైస్తవులమని పిలిపించుకునే వాళ్ళు లేకపోలేదు. ఈ సంతోషం తిండిలో వచ్చిన సంతోషం ఉందే, కొంతమంది నగల్లో ఆనందిస్తూ ఉంటారు, పద్దాక ఆ నిలువుటద్దం దగ్గరికి వెళ్ళా చూసుకోను, ఒకటికి 10 సార్లు అందము మోసకరం సౌందర్యం. ఈ సంతోషం ఎక్కడుంది నీ సంతోషం, భౌతికమైన సంతోషమంతా ఒకరోజు అగ్నిగుండానికి ఈడ్చుకుపోయి నిత్య దుఃఖములోనికి నెట్టును. ఇప్పుడు గనుక నీవు ఆత్మసంబంధమైన దుఃఖమును అభ్యాసం చేస్తే, ఈ అనుభవములోనికి నడిపించబడితే, పరిశుద్ధాత్మని ద్వారా ఇట్టి కృపలోనికి నీవు నడిపించబడితే, ఇది నిన్ను రానున్న కాలములో నిత్యములో నిజమైన సంతోషములోనికి నడిపించును. ఇప్పుడు ఇక ఇకలు పకపకలు, రేపు అగ్నిగుండంలో కేకలు బొబ్బలు ఏడుపులు. ఇక్కడ నీవు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు నీకు అభ్యాసం చేయాలని చెప్తున్నటువంటి దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖమును నీవు కలిగి దేవుడు చెప్పిన హోంవర్క్ చేస్తే, ఈ పనిని నీవు సంఘంలో కొనసాగిస్తే, రేపు నిత్యానందములో కోటాను కోట్ల దేవదూతల మధ్య కోటాను కోట్ల పరిశుద్ధుల మధ్య ప్రభువు నిన్ను బల నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రశంసించబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. దైవచిత్తానుసారమైన దుఃఖం నీవు వరముగా పొందుకుంటే రేపు నిత్యములో ఆనందమే ఆనందం. అలా కాకుండా ఏంటి ఎప్పుడు ఏడుపు గొట్టు ముఖం వేసుకుని సినిమాలు చూడొద్దు, మేము సీరియల్స్ చూడొద్దు, మాకు అసలు ఆ పాత సినిమాలు అంటే ఎంత ఇష్టమో, లోక కబుర్లతో తిండితో వస్త్రానందం ఏమండి ఆభరణానందం
స్పర్శానందం, మధ్యంలో ఆనందించడం, జోదములో ఆనందించడం, రకరకాల లోకానందాలకు బానిసమైపోయావనుకో, ఇదేరా జీవితం అంటే అని అనుభవించినంత కాలం అనుభవిస్తే ఒకరోజు గుడ్డు పెడతావు, అవుట్ బాల్ అయిపోతావు. ఆ రోజు నుండి మొదలవుద్ది ఆ మొదలైన దుఃఖం, ఇక అంతమయ్యే దుఃఖము యుగాయుగములు అగ్నిగుండములు యాతన వేదనను అనుభవిస్తూనే ఉండాలి. దట్స్ అన్బ్యారబుల్ ఎగనీ. నీవు భరించలేనంత, తట్టుకోలేనంత వేదన 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 వేదన. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్నిసార్లు బాధ కలిగి తట్టుకోలేక ఆత్మహత్యకు వెళ్ళిపోతున్నారు, ఏ ఫ్యాన్కో వేసేసుకుంటున్నారు. అక్కడ పప్పులు ఉడకో, ఈ ఫ్యాన్కి వేసుకోవటం అంటే ఏంటనుకుంటున్నారు, ఏమీ లేదు, మామూలుగా అప్పుడే పెట్టిన పెనం మీద నుండి, బాగా వేడెక్కిన పెనం కాదు, అట్లేసిన పెనం కూడా కాదు, అప్పుడే పెట్టిన పెనం నుండి బగబగ బగబగ మండేటటువంటి పలావు గుండెను ఉడికించేటటువంటి సరుకు పేళ్ల పొయ్యిలో పడ్డట్టు, మామూలు పొయ్యి కాదు అది, తెలుసండి. కాబట్టి డోంట్ కమిట్ టు ద సూసైడ్. ఎవరు ఆత్మహత్య ప్రయత్నం కాదు, ఆలోచన వచ్చినా ఘోర పాపమే. ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపితే ఎంత నేరమో నీవు ఆత్మహత్య చేసుకుంటే అంతకంటే ఎక్కువ నేరం. తెలియకముందు చేస్తే అదొక రకం. ఈ విషయం ప్రభు పరిశుద్ధాత్ముడు లేఖనం ద్వారా తన దాసుల ద్వారా మనకు తెలియజేయించిన తరువాత పాల్పడితే మరీ ఘోర నేరం. ఇక విషయంలోనికి వద్దాం. అప్లికేషన్. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏమిటి? దేనికోసం దుఃఖపడాలి? అసలు ఎలాగది? యిర్మీయా గ్రంథం 9:1 చూడండి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్దాం. భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? చికెన్ రోల్సా, చికెన్ జాయింట్లా, మటన్ దమ్ము బిర్యానీ కోరుకుంటున్నాడా? ఇదేగా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో కోరుకునేది. ఉపవాసుకోవటం అంటే ఎంతమంది ముందుకు వస్తాం? విందు భోజనం అంటే ఎంతమంది పరిగెడతాం? ఏం మాట్లాడలేదు ఎవరు. ఏం కోరుకుంటున్నాడు యిర్మీయా భక్తుడు? అయ్యా, నా జనులలో హతమైపోయారు అనేకులు, అట్టి వారిని గుర్చి నేను దివారాత్రము అంటే పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి కన్నీరు విడుచునట్లు, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. వాట్ ఎ డిజైర్ ఇట్ వాస్. ఏం కోరికండి ఈ కోరిక. జనులలో అనేకులు హతమైపోయారట, చచ్చిపోయిన వాళ్ళు ఎడతిరిగి చచ్చిపోయారండి, వాళ్ళ గురించి వచ్చేదేముంది? ఇంకా ఇదే కదా మనం నేర్చుకున్న శాస్త్రం. కానీ బైబిల్ సత్యవేదం ఏమంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇక్కడ హతులు అంటే భౌతికంగా చనిపోయారని కాదు. హియర్ ఈజ్ ఎ స్పిరిచువల్ మీనింగ్. ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఉన్నది. నా జనులు హతులైపోయారు. ఎహెస్కేలు గ్రంథం 37:1-2 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను పరిశుద్ధాత్మ వశుడనై ఉండగా ఆయన వాటి మధ్యన నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిన చాలు. ఇక్కడ ఒక లోయ ఉన్నది, అది కేవలము ఎండిన ఎముకలుగా ఉన్నది. దుస్తులు మీదలు ధరిస్తున్నారు, కానీ వారు ఆత్మలో చనిపోయి ఉన్నారు, వారు ఆత్మలో ఎండిపోయారు. వారు ఎంతలా ఎండిపోయారంటే కేవలము ఎండిన ఎముకల మాదిరిగా మారిపోయారు. ఇప్పుడు భక్తుడు యిర్మీయా ఆవేదన ఏమిటంటే, ఎండిన ఈ ఎముకలు, ఎండిన ఈ ఎముకల మాదిరిగా ఉన్నవారు, నా జనులలో హతులైన వారు, వారిని గుర్చి నేను ఏడవాలి, నాకు కన్నీటి వరము కావాలి, నేను కన్నీరు కార్చుట కొరకు నా తల ఒక జలమయము కావాలి, నా కన్నులు కన్నీటి ఊటలు కావాలి, ఇట్టి కృప నాకు దయచేయండి అయ్యా. మనకేం కావాలి? మేడ మీద మేడ కావాలి,
చిన్న కారు చాలదు, పెద్ద కారు కావాలి. మనకేం కావాలి? ఈ ఉద్యోగం చాలదు, లక్షల రూపాయల జీతం కావాలి. నానా యెహెజ్కేల్, కమ్ విత్ మీ, నాతో కూడా రా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? పార్కులోకా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఏవో పట్టణాన్ని చూపించడానికి కాదు, కాదు, కేవలము ఎండిన ఎముకలు మాదిరిగా మారిపోయినటువంటి ఆస్తి పంజరాల్లోనికి అక్కడికి తీసుకొని వెళ్ళాడు. నీ కన్నులు ఈ పగటి వేళ తెరవబడితే, మనం ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆయా చోట్లను చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పూలు, పూల చెట్లు కనపడతాయి కొంతమందికి. ఓ భలే ఉంది అక్కయ్యా, ఓ వాట్ ఏ గార్డెన్, వాట్ ఏ ఫ్లవర్ ట్రీ. కొంతమందికి 15-20 వేల రూపాయల బట్టలకు కట్టుకెళ్ళినా ఎదుటి వాళ్ళది నచ్చి దాని వైపే చూస్తూ ఉంటారు జీవితకాలం. తృప్తి ఉండదు. సంఘము ఎక్కడికి వెళ్ళినా నీ కన్నులకు ఏం కనపడాలో తెలుసు. అయ్యో, ఈ గ్రామము త్రాగుబాతులతో నిండిపోయింది, ఈ గ్రామము వ్యభిచారముతో నిండిపోయింది, ఈ ప్రాంతము చూదముతో నిండిపోయింది, ఈ ప్రాంతము దేవునికి దూరమైపోయింది. ఎండిన ఎముకలు చూడు, 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 చూడు. ఈ ఎండిన ఎముకలన్నీ తిరిగి మరలా సజీవులుగా మార్చబడాలంటే, దేవునికి దూరమైపోయిన వాళ్ళు, పాపములో కొరుకుపోయిన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు తిరిగి రక్షణానుభవములోనికి రావడం సజీవులుగా మారడం అంటే, తిరిగి వారు జన్మించడం సజీవులుగా మారడం అంటే, అట్టి కార్యము జరగాలి అంటే ఏం జరగాలి? ఏం జరగాలి? కన్నీరు విడుచుచు, దుఃఖించుచు ప్రార్థించే తల్లులు లేవాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిదా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభు అంటున్నారు కదా, యోవేలు గ్రంథం 2:12 ఒకసారి చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు తిరిగి రండి. మటన్ అంటండి, మటన్ 20 వేటలంట, జనమంతా అక్కడే ఉంటారు. ఉపాసకోటాలంటండి, ఉపాసకోటాలు అయ్యగారు సెలవు లేదండి, ఇది చర్చికి వచ్చేవాళ్ళు కూడా. తిండి అంటే లోకం అక్కడ పోగుబడిపోద్ది. ఉపవాసం అంటే సంఘం కూడా అక్కడ కూడి రావడం లేదు. ఇక ఇకలో పకపకలంటే అందరూ రైగప్పుతారు. అక్కడ ఒక గదిలో పరిశుద్ధాత్మ కూటం పెట్టి దేశం కోసం, ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లతో, భారంతో ఏడ్చి ప్రార్థిస్తానికంటే అక్కడికి రావడానికి అడుగులు పడవు. ప్రభు అంటున్నారు, ఇప్పుడైనాను. ఇంతకాలం టైం వేస్ట్ చేసుకున్నావు, కనీసం ఇప్పుడైనా యవన బిడ్డలకి ఇది అలవాటు అవ్వాలి. ఎక్కడుంది మీ ఆనందం? ఎందులో ఆనందిస్తున్నారు మీరు? నశించిపోతున్న ప్రజానీకం, నశించిపోతున్న అగ్నిగుండానికి, అగ్నిగుండపు టంచునున్న దేశం, ఎండిన ఎముకల మాదిరిగా ఆత్మీయంగా ఆధ్యాత్మిక కోణములో ఎండిన ఎముకల మాదిరిగా నశించి నరకమునకు వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్న ప్రజల కొరకు, దేశము కొరకు ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు. ఆ మాట కోసం ఇక్కడికి వచ్చాం. దుఃఖము, ఆత్మ సంబంధమైన దుఃఖం. చెప్పండి ఏ దుఃఖం? విలాప 2:18. సియోను కుమారి అంటే క్రీస్తు రక్తముతో కడుగబడి ప్రభు రాకడ కొరకు వధువుగా సిద్ధపడి పరమవరుడుగా రాబోతున్న యేసు క్రీస్తు వారిని ఎదుర్కొనుటకు మధ్యాకాశమునకు వెళ్ళి యేసు క్రీస్తు వారితో వివాహం అనరించబడుట కొరకు సిద్ధపరచబడుచున్న వధువు సంఘమా అని అర్థం. వధువు సంఘమా, నీవే ప్రకారానివి. ఇండియా దేశానికి నీవు ప్రకారానివి. ఆంధ్ర రాష్ట్రమునకు నీవే ప్రకారానివి. నీ కన్నీళ్లే ప్రకారం, నీ దుఃఖమే ప్రకారం, నీ ప్రార్థనే ప్రకారం. నీవెవరవి? మేమండి, మేము ఫలానా అండి. పొళ్ళు రాలగొడతాడండి దేవుడు. నువ్వెవరవి? సంగమై ఉన్న నీవు, నీవు ప్రాకారమై ఉన్నావు. నీ కన్నీళ్లు ప్రభువుకి కావాలి, నీ ఉపవాసం ప్రభువుకి కావాలి, నీ మండుచున్న గుండె ప్రభువుకి కావాలి. నువ్వు ప్రాకారానివి, నువ్వు ఒక మతానివి కాదు, ఒక కులానివి కాదు. నువ్వెవరివి?
నువ్వు దేశమునకు ప్రాకారమై ఉండాలి. నువ్వు వెలుగుచున్న దివి టీవీ, నువ్వు ఖర్చు అయిపోవాలి, నువ్వు ఖర్చు అయిపోవాలి. పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి నువ్వు ప్రాకారం కావాలి. నీ ప్రార్థన ప్రాకారము కావాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా, చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రాకారముగా మార్చబడదుమగాక. హల్లెలూయా. చదవండి, సియోను కుమారి ప్రాకారము అదుగదుగో నదీ ప్రవాహము వలె. ఎప్పుడెప్పుడండి క్రిస్మస్? క్రిస్మస్కా? మే సభలకా? చెప్పండి ఎప్పుడెప్పుడు? దివారాత్రములంటే పగలు రాత్రి, పగలు రాత్రి నీ కన్నీరు ప్రవహిస్తూనే ఉండనిమ్ము, విరామము కలుగనీయకు. ఇది ప్రభు మనకిస్తున్న హోంవర్క్. ఎప్పుడో చనిపోవలసిన నిన్ను యాక్సిడెంట్లో నుజ్జు నుజ్జు అయిపోయి మరణించి నీ పేరు కూడా మాసిపోవలసిన నిన్ను ఇంకా ఎందుకు బ్రతికించాడో తెలుసిన. మరణాంతకమైన వ్యాధి నీకు వచ్చినప్పుడు, డాక్టర్లు కూడా చేతులు తెసినప్పుడు దేవుడు అద్భుతం చేసి నిన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసిన. నీవెన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నా ప్రభు దగ్గరికి రాకముందు, అప్పుడు కూడా దేవుడు వచ్చి దూతను పంపి కాపాడి ఇంకా నువ్వు సజీవుల సంఖ్యలో ఎందుకు నిలబెట్టాడో తెలుసిన. ఇదిగో ఈ సియోను కుమారిగా నీవు జీవిస్తావని, నువ్వు కన్నీరు విడుస్తావని, నువ్వు ప్రకారము వలే మార్చబడతావని. ఎవరికోసం? ఎండిన ఎముకల మాదిరిగా మారిపోయిన ప్రజల కొరకు. ఆత్మీయంగా చనిపోయారు, ఎండిన ఎముకల మాదిరిగా మారిపోయారు, ఎండిన ఎముకల మాదిరిగా మారిపోయిన మన ప్రజల కొరకు కన్నీరు ఖర్చే తల్లులు లేవాలి, కన్నీరు ఖర్చే తండ్రులు కావాలి. సహోదరులారా, సహోదరిలారా, యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, నీకు కన్నీటి వరమును కోరుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ పగటి వేళ. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చాలామంది చాలా చాలా విచిత్రమైన వాటికి ఆకర్షించబడతారు. నేను అది ఇవ్వాలి, నేను ఇది ఇవ్వాలి. నిన్నెవడో ప్రశంసించడు. ప్రపంచ కోటీశ్వరుల దగ్గర ఉన్న ధనమంతా ఒకరోజు ఆవిరిగా మారబోతుంది. ఆవిరి కోసం ఆ బిడ్డ ఎందుకు పరుగులెడుతున్నావు? మనుషుల ప్రశంసలు ఆకాశేపే, తర్వాత నిన్నెవరు దృష్టించరు. నువ్వు కోరుకొనదగినది ఒకటి ఉన్నది ఇర్మియావలి. ఏంటండి, ఏం కోరుకోవాలి చెప్పండి? నశించి అగ్నిగుండపు పొలిమేరనున్న అపరాధముల చేతను, పాపముల చేతను చనిపోయి ఎండిపోయి ఎముకల్లో ఉన్న పచ్చి కూడా ఎండిపోయి కేవలము ఎండిన ఎముకల మాదిరిగా మారిపోయిన ప్రజల కోసం దీక్షభూని వీరందరూ కూడా తిరిగి సజీవులవ్వాలి. ఈ రక్షణ లేని గ్రామాలు, రక్షణ లేని పట్టణాలు, రక్షణ లేని ప్రాంతాలు, రక్షణ లేని జిల్లాలు, రక్షణ లేని రాష్ట్రాలు, రక్షణ లేని దేశాలు దేవుని ఎదుట ఒక సైన్యము వలె నిలబడాలని. ప్రభు రాకడలో ఎత్తబడుట కొరకు వీరంతా ప్రభువును అంగీకరించాలని, ప్రభు పాదముల యొద్ద దుఃఖించే కన్నీటి ప్రార్థనలు చేసే ఒక యవన బిడ్డగా, ఒక తల్లిగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరునిగా నీవు నిలబడాలని ప్రభు నీకు పిలుపునిస్తున్నాడు. దీనికి నీవు ఆకర్షించబడాలి, దీనిని నీవు గురిగా పెట్టుకోవాలి. ఇలాగున నేను మారాలి, ఈ కృపలోనికి నేను రావాలి, ఇందుకోసం నా మిగిలిన జీవితం, నా మిగిలిన జీవితం అంతా దుఃఖముతో కన్నీళ్లతో ప్రభు పాదములు కడుగుట కొరకేనని సమర్పించుకునే వారి కొరకు ఈ సందేశం ప్రభువిస్తున్నారు. దగ్గరగా మేము చెప్దాం. అర్థమవుతుందమ్మా? నీ కన్నీళ్ళన్నీ రేపు నీకక్కడ పరలోక ప్రశంసలు కాబోతున్నాయి. ఇక్కడ కూడా వందలు కాదు, వేల ఆత్మలను ప్రభు మనకు అప్పగించబోతున్నాడు. లక్షల కొలది ఆత్మలను ప్రభు అప్పగించబోతున్నాడు. ఇటు అనుభవంలోనికి వస్తే ఏం జరుగుద్దో చూడండి. 126వ కీర్తన 5-7 వాక్యాలు చదువుదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు, సంతోషగానము చేయుచు పనులు మోసికొని వచ్చును. ఈ 3 వచనాలలో ఉన్న సారాంశం ఏమిటంటే, వేర్ దేర్ ఇస్ స్పిరిచువల్ టియర్స్
దేర్ ఈస్ హార్వెస్ట్, దేర్ ద హార్వెస్ట్ విల్ రీప్. ఎక్కడ ఆత్మ సంబంధమైన కన్నీరు ఉంటుందో అక్కడ ఆత్మ పంట కోయబడుతుంది. ద్వారాలు మూసివేస్తున్నారు సువార్త ప్రకటించనీయకుండా. హామానుగాడు ఎన్ని వేషాలు వేశాడో యూదులను లేకుండా చేయడానికి, అంతకంటే వేషాలు వేయిస్తున్నాడు దురాత్ముడు మన దేశంలో కూడా. ఎవరెన్ని చేసినా అనండి పదం, ఎవరెన్ని చేసినా కూడా సంఘము కన్నీరు విడుచుట ప్రారంభిస్తే, ఆమెనందమా, సంఘము కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుట ప్రారంభిస్తే విస్తారమైన పంట దేవుడు మనకివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కావాలి దేవునికి? క్యాసెట్ సింగర్ లాగా పాటలు పాడేవాళ్ళ, ఈ వాక్యాలు చెప్పేవాళ్ళ, చెప్పండి ఎవరు కావాలి సంఘములో కన్నీళ్ళు? ఎప్పుడప్పుడప్పుడా నీ కన్నులు చెమగిలి ఎంతకాలమైంది? నీ చెక్కళ్ళ మీదుగా, నీ చెంపల మీదుగా ఆత్మ సంబంధమైన కన్నీళ్లు జాలువారి అలాగున జారి ఎంతకాలమైంది? యేసయ్య పాదాల మీద నీ కన్నీళ్లు పడి ఎంతకాలమైంది? యేసయ్య పాదాలను తడిపే అనుభవం ఒకటి, యేసయ్య పాదాలను కడిగే అనుభవం ఒకటి. ప్రభు ఏం కోరుకుంటున్నారండి మన నుండి? అయ్యా 100 రూపాయలు తెచ్చేవాళ్ళ, కానుక 100 అయ్యా, మన 100 కాదు ప్రభువు కావాల్సింది, మన 1 కోటి కాదు. మనం మన కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడపాలని చూస్తున్నాడు, కడిగే అనుభవంలోనికి ఎగబ్రాకాలని చూస్తున్నాడు. ఎందుకు పనికిరాని ఇక్కడి నుండి ప్రపంచ దేశాలకు తీసుకుని వెళ్ళి రానున్న కాలంలో దేవుడు వాడుకోబోతున్నాడు రాబోతున్న ఉద్యమంలో? గట్టిగా చబలు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఎందుకు 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 వాడుకోబోతున్నాడు తెలుసునా? ఎవరిని వాడుకోబోతున్నాడు తెలుసునా? ఈ ఆత్మ సంబంధమైన కన్నీరు ఒలికించేవారిని. ఈ వరం నీకు కావాలా? ఈ కృప నీకు కావాలా? ఎందుకా జిమ్మిక్కులు? ఎందుకా వేషాలు? ఎందుకా 2 నాలుకల ధోరణి? వాటన్నిటిని సిలువగొట్టి ఈరోజే కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి, ఏసయ్యా కన్నీటి కృపివయ్యా, నాకు అందవద్దు చందవద్దయ్యా, అయ్యా నాకు బిర్యానీ అక్కర్లా, చద్దన్నం చాలయ్యా, గంజినీళ్ళు చాలయ్యా, కన్నీళ్ళు ఇవ్వయ్యా, ఏసయ్యా కన్నీళ్ళు ఇవ్వయ్యని నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి పాదములను కన్నీళ్లతో తడిపితే చాలు. నీవిక్కడ అక్కడ రాణివే, నీవిక్కడ అక్కడ రాజువే, నువ్వు ఆశీర్వదించబడిన జాబితాలు ఉండబోతున్నావు.